హలో వ్యూయర్స్, అందరికీ నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు. ఎంత అందమైన పదాలు కదండి. ఏదైనా పని మొదలుపెట్టే ముందు మనం ఈ పదాలని పాజిటివ్గా అంటూ ఉంటాము. అంత మంచి పదాలని టైటిల్గా తీసుకుని అంతకంటే మంచి సబ్జెక్ట్తో మంచి సినిమా రూపొందించారు డైరెక్టర్ పరశురామ్ గారు గీత ఆర్ట్స్ లాంటి ప్రెస్టేజియస్ బ్యానర్ పైన. అల్లు సురేష్ అండ్ లావణ్య త్రిపాఠి క్యూట్ పేరుగా మనల్ని సినిమాలో ఎంతగానో అలరించారు కదా. మరి మంచి వాల్యూస్తో మంచి ఎమోషన్స్తో మనల్ని అలరిస్తున్న శ్రీరస్తు శుభమస్తు గురించి ఈ సక్సెస్ సంబరాన్ని మనతో పంచుకోవడానికి టీం అంతా కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళని పలకరించేసి స్పెషల్ చిట్చాట్ని స్టార్ట్ చేసేద్దాం. హాయ్ అలీ గారు, హాయ్ సురేష్, హలో పరశురామ్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ ద సక్సెస్. సో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి నిజంగా అందరూ, ఆల్ సెట్ ఆఫ్ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు శ్రీరస్తు శుభమస్తు. అంటే ఫస్ట్ చూసి ఓన్లీ లవ్ స్టోరీ లేదా కొంచెం ఫ్యామిలీ ఇలా ఉంటుంది అనుకున్నాము. ఇంకా అసలు అక్కడ ఉన్నారు కదా అలీ గారు సినిమాలో, రాకింగ్ రాకింగ్ నిజంగా. అలీ రాజా ఇస్తాడు కాజా ఆయనకి అది అలవాటు అయిపోయింది. ఓకే, సో మొత్తానికి కామెడీ కూడా అంత బాగా ప్లస్ అయింది సినిమాకి విత్ ఆల్ ది అదర్ ఎలిమెంట్స్. సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో ఎస్పెషల్లీ ఇప్పుడు అలీ గారు మనకి ఒక ముఖ్యమైన గెస్ట్ లాగా యూనో బాగా ఎంటర్టైన్ చేయడానికి వచ్చేసారు. అండ్ మీ ఇద్దరు కాంబినేషన్ సోలోలో కూడా బాగా వర్కౌట్ అయింది. అంటే తను అసిస్టెంట్ డైరెక్టర్ కాడి నుంచి నాకు తెలుసు, పూరి జగన్నాథ్ గారి దగ్గర. తను ఎప్పుడైతే యువత అనే సినిమా చేసాడో ఆ టైటిల్ పెట్టడం, ఆ సినిమా హిట్ చేయడం, అంటే కొత్త కుర్రాడిని నిఖిల్ హీరో కదా. సో మేము సూపర్ సినిమా చేస్తున్నప్పుడు ఈ సినిమా రిలీజ్ అయింది. అప్పుడే సినిమా రిలీజ్ అయిన తర్వాత అవ్వగానే జనరల్గా ఏంటంటే ఒక మూడు సినిమాలు చేసిన తర్వాత డైరెక్టర్కి నేమ్ వస్తుంది. ఫస్ట్ సినిమానే తను సిక్సర్ కొట్టాడు సో కొత్త హీరోతోటి, పూరి గారు అసిస్టెంటు. సో ఎలా తీయాలి, ఎలా చేయించుకోవాలి, ఎలా రాబట్టుకోవాలి ఆయనకి బాగా తెలుసు. ఆయన శిష్యుడు కాబట్టి ఇంకా బాగా తెలుసు. పైగా ఒకే ఊరు, పక్కపక్కనే రిలేటివ్స్ కదా, రిలేటివ్స్ అవుతారు జగన్ గారు, పూరి గారు. నాకు ఎక్కడంటే కాన్ఫిడెంట్ ఈ సినిమా మీద, నా క్యారెక్టర్ గురించి కాదు. తను ఫస్ట్ డే మీతో ఫస్ట్ సినిమా ఇది, మీరు చాలా సీనియర్ మోస్ట్, నా పక్కన ఇప్పుడు రావు రమేష్ గారు, భరణి గారు, ఇటు ఏమో ప్రకాష్ రాజు గారు, అటేమో ఆవిడ సుమలత గారు, అందరు సీనియర్ మోస్ట్, నేనే ఇది మూడో సినిమా, నన్ను తొక్కేకండి అన్నాడు ఫస్ట్. ఏమయ్యా నేను తొక్కేస్తే మీరు తొక్కించుకునే ఫ్యామిలీయా, మీరు తొక్కడానికి రెడీగా ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చావు అల్లు, ద గ్రేట్ పద్మశ్రీ డాక్టర్ అల్లు రామలింగయ్య గారి కొడుకు, కొడుకువి ఆయన ఓ కొంత ముదురైతే వీళ్ళన్న దేశముదురు, ఇది మహాముదురు. అంటే వర్క్ ఒక్కసారి సీన్ పేపర్ ఇస్తే ఏం చేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఎంతసేపు అదే ఆలోచన. ఎందుకంటే వాళ్ళ ఫాదరు అరే గీత ఆర్ట్స్లో ఎన్నో పెద్ద హిట్ సినిమాలు తీశారు. సో నన్ను నమ్మి ఒక సినిమా తీస్తున్నారు ఆ బ్యానర్లో. నేను ఈ బ్యానర్ని నిలబెట్టుకోవాలి, నేను నిలబడాలి. నిలబడితే నాకు బయట డైరెక్టర్లు వస్తాయి, బయట కథలు వస్తాయి, బయట బ్యానర్లు వస్తాయి. ఓహో బాగానే చేశాడు శిరీష్, ఓకే అని. ఎందుకంటే నాకు అంతంత మాత్రమే అడిగింది మొదటి సినిమా. సో నేను అనుకుంటున్నాను నా మనసులో ఇప్పుడు, ఇది ఫస్ట్ సినిమా అయితే నీకు బాగుండదేమో నాకు అనిపిస్తుంది నిజంగా. ఎందుకంటే నీ అసలు ఓపెనింగ్ అదిరిపోయింది. సో అలాగా ఫస్ట్ అన్న చేసింది గంగోత్రి సినిమా, రాఘేంద్ర గారు పెద్ద బ్యానరు ఆర్టిస్టులు, ఒక మంచి మ్యూజిక్ గీజిక్ అసలు ఎరగదీశారు. సో ఈ సినిమా తనకి మంచి హెల్ప్ అవ్వాలి అని నేను ఎప్పుడు అనుకుంటున్నామని నాకు నమ్మకం డైరెక్టర్ మీద. ఎస్ రుద్దుతాడు అంటే జనరల్గా డైరెక్టరు ఇంకోటి చేద్దామా అని ఇది కాదు, వన్ అవర్ బాగుంది ఇది ఇంకోటి చేస్తా, రెడీ టేక్ క్యాపెన్ యాక్షన్ అంటున్నాడు అంతే, ఇక రెడీ అయిపోతున్నాడు అట్టని డైరెక్ట్. అంటే ఒక మిషన్ కొనుక్కున్నాడు, సాన పడతారు కదా ఇలాగా, అది కొనుక్కొని రోజు శిరీష్ని చూడలే డబ్బింగ్ థియేటర్లో 50 గంటలు కూర్చోబెట్టేశారు. నా పాతాచి కాదు, ఇంత రూము ఎదురుగా మనిషి లేడు, జస్ట్ మైకే, మైక్ మాట్లాడుతూ యాక్టింగ్ చేయాలి. అవును, చూసేవాళ్ళు ఏమన్నా కొత్తోడు అయితే పాపం పిచ్చోడు ఏమో అనుకుంటారు కదా, పాపం అలా మాట్లాడుకుంటున్నాడు, కానీ చూసినోడు పిచ్చోడు, ఇక్కడ కాదు ఇక్కడ పిచ్చోడు చేసేస్తారు ఇక్కడ. వెరీ గుడ్ శిరీష్, చాలా అద్భుతంగా. పైగా మా దేవుళ్ళు, మన దేవుళ్ళు, ప్రేక్షక దేవుళ్ళు.
అండ్ అది చెప్పాను కదా లాస్ట్ టైం మొన్నే, సినిమా బాగుంటేనే థియేటర్కి వస్తారు, నలుగురికి చెప్తారు. సినిమా బాగాలేదంటే మనం ఎంత పబ్లిసిటీ చేసినా సాలేరా అంటారు. ఎందుకంటే అలా అయిపోయింది ఇప్పుడు, మనకంటే ఆడియన్స్ చాలా ఫాస్ట్గా ఉన్నారు. ఇది రియల్గా చేసాడా, గ్రాఫిక్సా, సీజీ వర్కా, బాగా చేసాడే డూపా, ఇవన్నీ ఒకప్పుడు ఉండేది. అయ్యా నేనే చేసాను నిజంగానంటే కనిపిస్తుంది అనేవాళ్ళు. నేనే ఎక్కడి నుంచి దూకానంటే ఓహో చెవులో సన్ఫ్లవర్ అని ఉందా అంటున్నారు. అలా అయిపోయింది, అంత ఫాస్ట్గా ఉన్నారు, తెలిసిపోతుంది అంటే ఓపెన్ అయిపోయింది. సో లావణ్య త్రిపాఠి అండ్ హీరోయిన్ అంటే మొన్న ఎవరు అడిగారంట, ఎవరు అడగలేదు, మీరు రాకండి. లావణ్య త్రిపాఠి మీరు కాదు, లావణ్య త్రిపాఠి మీరు సైకిల్ మీద వస్తుంటే నిజంగా లవర్స్ లా కనిపిస్తున్నారంటే వీళ్ళ నాన్నగారు ఒప్పుకోరు. కాలర్ షోలో వాళ్ళు అలా అంటే సినిమా అండేది కల్పితం, అది అంటే వాళ్ళ ఫీలింగ్ అలా ఎక్స్ప్రెస్ చేశారు అంటే అది విధంగా సక్సెస్ మాకు, అంటే అంత బాగా నటించేవాడంటేగా నిజంగా. చూడండి మేడం, కాలేజ్ లో మీద వేస్ట్ చేయమన్నాక ఐఎస్ఐఎస్ అల్కైదా తీసుకొచ్చి ఇక్కడ పడేస్తారు. చంపేస్తా వెంటనే వదులు ఊరుకోండి మేడం, మీకేం తెలుసు. ఏం చేద్దాం ఇవన్నీ, వీడికి సీన్ గార్డ్ కరెక్ట్, ఈయన తీసుకెళ్ళి ఆ రూమ్ లో వేద్దాం, పోయిన కార్డ్స్ అన్ని అరేంజ్ చేస్తాడు, నీ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది. రణిస్తాడంటావా? ఏం మాట్లాడుతున్నావు? వి బోత్ ఆర్ లవర్స్, వి బోత్ ఆర్ డీప్లీ ఇన్ లవ్. అయ్యో బాబోయ్, దీన్ని కూడా ప్రేమించే దౌర్భాగ్యుడు ఎవడరా బాబు? డైరెక్టర్ అంటే గీత ఆర్ట్స్ లో జనరల్ గా రాగని కథ చెప్పేస్తే అబ్బా చాలా అద్భుతంగా తీసేద్దాం సినిమా అనరు. చాలా గేట్లు ఉంటాయి, ఫస్ట్ గేట్, సెకండ్ గేట్, థర్డ్ గేట్, లెవెల్ 1, లెవెల్ 2, ఫోర్త్ గేట్, ఫిఫ్త్ గేట్ అల్లు అరవింద్ గారు. సో ఏంటంటే గేట్ గేట్కి గేట్ దగ్గర ఓకే అని ఒకటి ఇస్తారు పేపర్, మనం ఈ అవుటర్ రింగ్ రోడ్లో వెళ్తే టోకెన్ ఇస్తారు కదా టోల్ గేట్లో, అలాగే తీసుకుంటాం. ఓ ఎంత దూరం జర్నీ చేసావు, ఇక్కడ దాకా జర్నీ చేసావు నేను అని 10 రూపీస్ ఇస్తే నో 30 రూపీస్ అంటాడు. అలాగా 1, 2, 3 అంటే తను సార్ వచ్చారు సినిమా తర్వాత ఇంకా నాకు రావేమో అనుకునే టైంలో గీతా ఆర్ట్స్లో ఏమో మా శిరీష్కి ఏమైనా కథ ఉందా ఆయన అడగటం. ఎందుకంటే ఆ లేక అని కాదు, ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్లు ఉన్నారు, చాలామంది కథలు పట్టుకొని తిరుగుతున్నారు గబ్బిలాలు తిరిగినట్టు. అయినా కూడా అరవింద్ గారికి ఎక్కడో నమ్మకం, ఎస్ పరశురామ్కి కరెక్ట్ బ్యానరు, కరెక్ట్ ఆర్టిస్టులు కరెక్ట్గా చేస్తే తను అద్భుతమైన సినిమా చేయగలని నమ్మకం. పైగా తన కలంలో చాలా బలం ఉంది. అంటే జనరల్గా రైటర్ రాసింది మనం చేసేద్దాం అని కాకుండా రైటర్ కొద్దిగా రాసింది చూసి మనం కూడా రాద్దాం, తప్పే ఉంది దాంట్లో. డైరెక్టర్ జాబ్ అది, ఎందుకంటే తనకి సినిమా హిట్ అయితేనే మళ్ళీ తనకి సినిమా ఉంటుంది. తనకి సినిమా యావరేజ్ అయినా ఫ్లాప్ అయినా బ్యానర్ ఉంది మళ్ళీ చేయగలడు, కానీ అది కాదు. హిట్ కొట్టాలి అన్న నమ్మకం తను, తన మీద తనకి నమ్మకం, తనకి తన మీద నమ్మకం. సో ఆ నమ్మకం గీత ఆర్ట్స్ బ్యానరు మంచి హిట్ ఇచ్చారు. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ చేసే ప్రాజెక్ట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పా డైరెక్టర్ కి, నువ్వు హీరోకి. అయ్యో అప్పుడే నీ రావద్దని చెప్పాను, ఎందుకు వచ్చా? ప్రాబ్లం అవుతుందేమో సీను, ఎడ్డు బొక్క వేసుకొని నువ్వు ఫోన్ చేయి దీనిక. సార్ మీరు నాకు అసభ్యం కింద మీద చూడకండి సార్, అది గర్ల్ ఫ్రెండ్ సార్. సార్ వాడికి నాకు ఏ సంబంధం లేదు సార్, నా దగ్గర కూడా 10,000 తీసుకున్నాడు. 5 ఇయర్స్ సిన్సియర్ లవ్, చాలా వర్స్ట్ గా బిహేవ్ చేశాను. ఈడతో రూమ్ షేరింగ్ అంటే అసహ్యంగా. రైసు ఊరు నుంచి వస్తుందా? ఏంటి రైసు ఊరు నుంచి వస్తుందా? డైరెక్టర్ లో రైటర్ ఉండడం అనేది ఇంకొక అడ్వాంటేజ్, అంటే అప్పటికప్పుడు డైలాగ్స్ మీద ఒక గ్రిప్ ఉంటుంది కాబట్టి ఇంప్రొవైజేషన్స్ కానీ సిచ్యువేషన్ తగ్గట్టు మార్చుకోవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, ఎస్పెషల్లీ ఇంత కంఫర్టబుల్ కమీడియన్స్ ఆర్టిస్ట్లు ఉన్నప్పుడు. సో పరశురామ్ గారు ఆన్ సెట్స్ ఎలా జరిగింది ఇంప్రొవైజేషన్స్ డైలాగ్స్? అంటే బేసిక్ ఏంటంటే డైలాగులు బాగా రాస్తావు, డైలాగులు బాగా రాస్తా ఉంటారు కానీ టు బి ఫ్రాంక్ నేను ముందు రోజు వరకు డైలాగులు రాయనండి అసలు, ముందు అంత ట్రీట్మెంట్ ఉంటుంది. సో నెక్స్ట్ వాళ్ళకి ప్రొడక్షన్ కోఆర్డినేటర్ వాళ్ళకి టైం అది చెప్పాలి కాబట్టి అంటే ఏ సీన్ ఎంత టైం పడుతుంది ఆ ముందు రోజు రాస్తుంటాను ఆఫీస్లో కూర్చొని రాస్తుంటాను అన్నమాట, రాస్తుంటాను.
పూరి గారు అంతే అదే మాకు బేసిక్ ఏంటంటే అంటే ఊరిగా ఒక డమ్మీ దర్శనం అయితే ఉంటుంది కదా, అది అది ఫైనల్ కాదు, అది ఫైనల్ కాదు, అది ఫైనల్ కాదు. అది షెడ్యూల్కి ఒకసారి రాస్తాను, మళ్ళీ ముందు రోజు సీన్ ఒకసారి రాస్తాను, ఆ సీన్ అప్పుడు మళ్ళీ ఇంకోసారి రాస్తాను. జస్ట్ ఇంకో పావు గంటల సీన్ స్టార్ట్ అవుతాను కదా, మళ్ళీ ఊరికనే చిన్నది అలా రాస్తుంటాను అనమాట. అంటే ఇంకా అలీ గారు లొకేషన్లో ఉంటే మనకు మామూలుగా సీన్ పేపర్ అవసరం లేదు, అవసరం లేదు నాకు. అంటే ఇండస్ట్రీలో అంటే అందరి కమిడియన్స్ బాగా ఇష్టం అండి నాకు, ఎస్పెషల్లీ ఎంఎస్ నారాయణ గారు అలీ గారు టైమింగ్ అంటే అసలు నాకు పిచ్చి అనమాట, మామూలు పిచ్చి కాదు. అంటే వితౌట్ డైలాగ్ జస్ట్ చిన్న చూపు ఉంటుంది చూసారా, సో అది నాకు బాగా ఇష్టం. సో అందుకని ఈ సినిమాలో ఆది గారికి ఏంటంటే రియాక్షన్ చాలా ఇష్టం. ఎవరు నువ్వు, పెళ్లి కూతురా, పెళ్లి కొడుకా? కాదండి, పెళ్లి కూతురు ఫ్రెండ్. అంటే అలాగా అంటే ఈ పెళ్లి చెడగొట్టడానికి వచ్చినోడు అదే మళ్ళీ రావడం ఫ్రెండ్ అనగానే ఎలా అని అని ఇటు చూస్తే రావడం అంటాడు. అలా మా అమ్మాయి రమ్మందండి ఏదంటే కాగితంలో అంటే అక్కడితో మొత్తం కథ అంతా తెలిసిపోయింది నాకు అన్నట్టు. సో ఆ సేమ్ అలా ఎంఎస్ గారు కూడా నాకు బాగా ఇష్టం. అసలు ఎన్ని సినిమాలు చూసిన అసలు మొన్నటినే ఉండదు, ఏ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ అన్నట్టు ఉంటుంది. డిక్షన్ మళ్ళీ ఒక దగ్గర ఫాలో అయింది, ఒక దగ్గర ఫాలో అవ్వరు అంటే అనలేసి మనం అడిగి ఆ డిక్షన్ వద్దానే వేరే డిక్షన్లో చెప్పు, అలా మనం ఎంత అడిగితే అంత చేస్తారు. సో ఇంకా డైలాగ్ పేపరు డైలాగులతో పనే ఉంటుంది. ఇంకా వన్స్ మాస్ ముదురు చిరుత తర్వాత నేను అలీ గారు క్యారెక్టర్ మాక్సిమం ఎంజాయ్ చేసింది మళ్ళీ ఈ సినిమా లక్కీగా మూడు మా ఫ్యామిలీలో పడ్డాయి. మళ్ళీ మళ్ళీ అన్ని పూరి గారు శిష్యుడు పరశురామ్ గారు. బట్ నిజమే సంభవం మీ ఇద్దరు కాంబినేషన్ అలా చాలా బాగా కుదురుతుంది. కంఫర్ట్ లెవెల్స్ అండి అంతే. అంటే మెయిన్ సీన్ పేపర్ చూడగానే ఆర్టిస్ట్ అర్థం అవ్వాలి ఏది రాసి ఉంటాడు, ఏ సెన్స్తో రాసి ఉంటాడు అనేది. ప్లస్ మనం అనుకున్న దాంట్లో అంటే ప్రతి డైరెక్టర్ నాట్ ఎ గుడ్ యాక్టర్, బట్ మనం ఒకటి అనుకొని రాస్తాం కదండి, అందులో 90% రీచ్ అయిపోయి ఆర్టిస్ట్ ఉంటే అసలు మన కేక్ ఓకే అంత. ఇంకోటి అలీ గారి గురించి చాలా మంది తెలియపోవచ్చు, నేను జగన్ గారిని కలిసినప్పుడు ఆయన అడిగారు సార్ ఆ చిరుతలు అది ఎలా చేశారు సార్, అది ఏంటది అసలు లక్ష్మి లక్ష్మి అది ఎలా చేశారు సార్ అంటే జస్ట్ క్యారెక్టర్ స్కెచ్, థాయిలాండ్లో ఉండే ఒక క్రాస్ జెండర్ పర్సన్ అని చెప్పి స్కెచ్ చేస్తే అలీ గారే వాళ్ళని బాడీ లాంగ్వేజ్ స్టడీ చేసి, వాళ్ళ ప్రొనౌన్సియేషన్స్ స్టడీ చేసి, సలోలీ అవన్నీ ఆయన అక్కడ చూసి అబ్జర్వ్ చేసి ఆ విగ్గు చేయించుకుని ఆ లిప్స్టిక్ ఆ బాడీ లాంగ్వేజ్ రీసెర్చ్ చేసి ఆయన చేసుకున్నారు. దేశముదురు కూడా ఆ అక్కడికి వెళ్ళిపోయిన సాధువు లాంటి క్యారెక్టర్ చెప్తే మళ్ళీ ఆయన విగ్గు వేసుకుని అది వేసుకుని ఆ మునిల్లాగా రెడీ అయ్యి అంతా హోంవర్క్ చేసుకుని అనమాట. సో లిటరల్గా అంటే అలీ గారు అంత, నాకు అలీ గారు అంటే చాలా ఇష్టం. ప్రతి ఇంటర్వ్యూలో నేను చెప్పింది ఏంటంటే అల్లి చిన్నప్పటి నుంచి నా ఊత పదాలు అక్కుం బక్కు జంబల్ హార్ట్ ఫ్లాంతర్ పగడి మాసిపత్రి అని నా రోజు పదాలు అనమాట. సో నాకు అల్లిగా నాకు ఇష్టమైన ఆర్టిస్టుల గురించి నేను ఎప్పుడూ ఆ పనిచేసిన డైరెక్టర్స్తో కానీ పనిచేసిన కో యాక్టర్స్తో కానీ అడుగుతుంటాను. సో అలీగారు అంత చేశారంటే అబ్బా ఒక గొప్ప యాక్టర్ అవ్వాలంటే ఒక గొప్ప నటుడు అవ్వాలంటే ఇంత హోంవర్క్ పెట్టాలని నేను 2007-08 మీ గురించి నేను స్టడీ చేసుకున్నాను. రీసెర్చ్ చేసి అలీ గారి క్యారెక్టర్ చేస్తున్నారన్న వెంటనే నేను అసలు ఇంకా చాలా రిలాక్స్ అయిపోవచ్చు. అదే అదే ప్రిపేర్ అవ్వాలంటే ఇప్పుడు ఆయన ఉన్నాడంటే ఇంకా నేను పక్కన ఏం చెప్పాను నవ్వు వచ్చేస్తాను అక్కడ ఆల్రెడీ ఆ రియాక్షన్స్ టైమింగ్ తోటి. అక్కడ సీరియస్ సీన్ అయ్యో బాబు వాళ్ళ పాప వాళ్ళిద్దరు ఫ్యామిలీ కొట్టేసుకుంటున్నారంటే ఈయన ఒక రియాక్షన్ ఇస్తాడు, లేకపోతే ఒక చిన్న మనం ఒక రియాక్షన్ ఇస్తారు అబ్బా పొలాలు పెట్టేసింది కాకుండా మళ్ళీ ఏదో బాధపడుతున్నట్టు అని అంత మీనింగ్ ఇంత 4 లైన్స్ మీనింగ్ అలీ గారు ఒక ఎక్స్ప్రెషన్ తో ఇచ్చేస్తారు. అది నిజం. ఆ పర్టికులర్ సీన్ లో అక్కడ కొట్టుకుంటున్నారంటే మీరందరూ సీరియస్ గా ఇన్వాల్వ్ అయ్యంటే వెనకాల నుంచి ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు అక్కడే ఉంటాయి. మీ ఫ్రెండ్షిప్ చూస్తే నాకు చాలా కుల్లేస్తుంది అక్కడ అంటే ఈయన ఒక రియాక్షన్ ఇస్తారు అక్కడ బ్రహ్మానందం గారు అలీ గారు రియాక్షన్సే అదొక బ్రాండ్, అలాగే డైలాగ్ అవసరం లేదు రియాక్షన్. సో అలాగే నాకు చాలా ఇష్టం అండి. సో అలాంటి అలీ గారు తోటి చేయడం అంటే సో హ్యాపీ. మేము వన్స్ అలీ గారు సినిమాలో ఎంటర్ అయిపోయిన తర్వాత మాకు పెద్ద ఐ మీన్ సరే ఇంక మోహేస్తారు నిజంగా. ఎందుకంటే సెకండ్ హాఫ్ ఒక పెళ్లి జరుగుతుంది ఇంట్లో అనేది చాలా సినిమాలు వచ్చింటే దాంట్లో మనం ఏమి ఫన్ చేయగలం కొత్త చేయగలం అని ఇక్కడ సార్ ఇక్కడ ఫన్ ఏమన్నా సెకండ్ హాఫ్ లో ఎలా అంటే అలీ గారికి ఒక సూపర్ ట్రాక్ వేసాను శ్యామ్ సుందర్ అని మ్యారేజ్ ఆర్గనైజర్ శ్యామ్ సుందర్ అని పెట్టారు ఎక్కువ ఆలోచించలేదన్నా. అంటే ఫస్ట్ నాకు కథ షూటింగ్ వెళ్తాం ఇంకొక 4 రోజుల్లో
ఒకసారి స్టోరీ చెప్తాను వింటారా? అయ్యో తప్పకుండా చెప్పాలి. ఎక్కడ ఉన్నావు అంటే ఆఫీస్లో ఉన్నాను. నేను నైట్ షూటింగ్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళా. ఎక్కువసేపు చెప్పలా, హాఫ్ అన్ అవర్ మొత్తం. ఈ 2 గంటల 10 నిమిషాలు సినిమా, అరగంటలో నాకు మొత్తం చెప్పేశాడు కదా తను. లెగసీ సెకండ్ ఇచ్చి హిట్ కొట్టబోతున్నావు నువ్వు, చాలా అద్భుతమైన కథ ఇది, శిరీష్కి కూడా మంచి కథ ఇది, డెఫినెట్గా గీతా ఆర్ట్స్లో ఈ సినిమా హిట్ అన్న. అంటే నాకు అనిపించింది అంటే చెప్పడంలో. యాక్చువల్గా హంసనందిని క్యారెక్టరు ఉదయభాను చేయాలి. ఉదయభానికి ఆయన వెళ్ళి కథ చెప్పారు. సరే ఇంకా ఏదో సంహం డేట్స్ ఎక్కడో కుదరక మళ్ళీ హంసనందిని ఆ ప్లేస్లో రావటం. హంసనందిని ఆ డైలాగ్ ఎంతమంది చెప్పారు అంటే, అమ్మాయిని పరిచయం చేస్తున్నప్పుడు మీ చెల్లి అనుకో అంటాడు. ప్రపంచంలో దీన్ని ఎవరైనా చెల్లి అనుకుంటే అది బాగా ఎక్కింది. అదొకటి నాలో నుంచి ఇంకోటి వచ్చి తిప్పి అదొకటి చాలా బాగా చాలా కౌంటర్లు. అంటే ఇంకోటి ఈ డైలాగ్ కూడా పాప వెళ్ళింది, బేటా 1 నంబర్తో మా 10 నంబర్ థియేటర్లో గోల గోల. శ్యామ్ సార్, తన నందు అని, షీ ఇస్ ఎ వండర్ఫుల్ డాన్సర్. నమస్తే అండి. తన ఎక్కడన్నా పెట్టు. పెట్టడం ఏంటి సార్? ఏంటి పెట్టవా? అయితే ఒకవేళ అక్కడ ఎవరు నన్ను అడిగితే నేను ఏం చెప్పాలి? నీ చెల్లెని చెప్పు. మీ చెల్లెని చెప్పవయ్యా. ప్రపంచంలో దీన్ని ఎవరైనా చెల్లి అనుకుంటాడా? చెల్లి బాయ్ అన్నయ్య. నమస్కారం చెల్లి. ఫిలాంథ్రపిస్ట్ కి ఇంకా సూపర్. అదే యాక్చువల్గా అది మీ రెగ్యులర్ డైలాగే అయినా, అవును, ఆ ఫిలాంథ్రపిస్ట్ అనే వర్డ్ కి ఇక్కడ ఆ ఫిలాంథ్రపిస్ట్ కలిసింది. అంటే యాక్చువల్గా సిచ్యువేషన్ అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, బిక్క చచ్చిపోయి ఉంటాడు. అదే 100 పెళ్లి చేయలేదంట కదా అని చెప్పి ఒక టెర్రిఫిక్ ఆఫీసర్ ఒకటి పిలిచి, అవును, ఇంకా అసలు పాయింట్ బ్లాంక్ లో పెట్టి, సరే నేను వేరే ఇంటరాగేషన్ కి వెళ్తున్నాను కాఫీ తాగని చెప్పి చెల్లిస్తే వెళ్తే, ఆ టైంలో నిజంగా ఎంత అందమైన అమ్మాయి వచ్చినా ఇంక ఎందుకు చచ్చిపోబోతున్నాం కదా, వైరాగ్యం అంతే మనకి. అప్పుడు కూడా కాఫీ పట్టుకొని ఇలా అది ఆ చిన్న అది చాలా చాలా మంది ఫోన్ చేసి చెప్పాను. పర్టికులర్ సీన్ లో హంసనందిని, సుబ్బరాజు గారు, అలీ గారు, ఆ పోలీస్ స్టేషన్ సీన్ మాత్రం అసలు ఎవ్రీ ఎక్స్ప్రెషన్, ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్ సూపర్ సార్. అసలు ఇంకా ఎంట్రీ అదిరిపోద్దండి. యాక్చువల్గా ఎంట్రీ మేము మళ్ళీ ఎంతలో అని చెప్పి తీసాం, కానీ ఎంట్రీ అసలు పోలీస్ స్టేషన్ లోకి ఎంటర్ అవడం ఇవన్నీ అసలు చాలా అరాచకంగా ఉంటాయి. నిజమే, మీది రీసెర్చ్ చేశాను తెలుసుకున్నాను, 100th పెళ్లి కాదు కదంట. అంటే నిజంగా మీతో పాటు ఆడియన్స్ కూడా షాక్ అన్నాడు. ఇప్పుడు అలీ గారి పరిస్థితి ఏంటి? మీరు ఇలా చెప్తే నేను చేయలేదు సార్. ఇంకోటి సెట్ లో మేము ఒకరోజు నోటీస్ చేసా అలీ గారి విషయం. మేము ఆల్రెడీ సినిమాలు తర్వాత జరిగే సీన్ ఫస్ట్ షూట్ చేసాం, మండపంలో జరిగే సీన్. వేరే లొకేషన్ తీయాలి, ఆ సీన్ ముందు వస్తుంది. అదే ఆయన కథ చెప్పినట్టు 1 గంట అన్నారు, నేను 2.5 గంటలు కథ అన్నా. వచ్చేసి నేను స్పాట్ లో, సార్ ఈ పోనీ డైలాగ్ ఇలా చెప్పి ఈ రియాక్షన్ ఇద్దామా అని అన్నాను. ఓకే బాగుంది అనుకున్న తర్వాత, ఆగు కాదు కదా, యాక్చువల్గా ఆ సీన్ లో మనం ఇలా అంటాం, దానికి మళ్ళీ ఇక్కడ ఈ రియాక్షన్ ఇస్తే లింక్ మిస్ అవుతుంది అన్నారు. అమ్మా అనుకున్నాను, అంటే ఆల్రెడీ షూట్ చేసిన సీన్ అది ఎలా వస్తుంది, సో అక్కడ రియాక్షన్ ఇస్తే ఇక్కడ మీనింగ్ ఎలా మారుతుందని. అంటే గొప్ప ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్ట్లు మళ్ళీ, నేను ఒక సినిమా చేస్తున్నా, సో నేను ఓన్లీ ఈ క్యారెక్టర్ లో ట్రావెల్ చేస్తాను. ఆయన 4-5 సినిమాలు ప్యారల్ గా చేస్తారు, 4-5 క్యారెక్టర్లు ఫాలో అయ్యి ఈచ్ క్యారెక్టర్ కి ఒక కంటిన్యూటీ ఆయన చెప్పు, ఆయన గుర్తుంది అంటే ఇట్స్ నాట్ ఎ నార్మల్ టాస్క్. అంటే గొప్ప నటులు ఊరికి ఎవరు అన్నా అంటే ఆయన కానీ లేదా రావు రమేష్ గారు అలాంటి వాళ్ళని కొందరు పొగడాలంటే లావని ఎంత పొగడాలన్నా నా వయసు అనక నాకు అప్పుడప్పుడు ఇబ్బంది వస్తుంది. బట్ సీనియర్స్ వాళ్ళని చూసినప్పుడు వాళ్ళని ఇలా ఎదురుగా పక్కన పెట్టుకుని పోవాలంటే నాకు ఏమీ నిర్మాణం ఉండదు అంట. వావ్. సో సిరీష్ తో ఫస్ట్ టైం వర్క్ చేశారు కదా, తనలో మీరు అబ్జర్వ్ చేసిన బెస్ట్ క్వాలిటీస్ ఏంటి? బెస్ట్ క్వాలిటీస్ ఒక సీన్ చెప్తే ఎలా చేస్తే బాగుంటుంది అని మైండ్లో పెట్టుకుంటాడు. నేను పలానా అల్లు అరవింద్ గారు కొడుకుని నాకు బాగా బలిసింది అది లేదు. అండ్ డైరెక్టర్ చెప్పినట్టు తను చేయటం చెప్పింది, ఎందుకు ఇలాగే చేయాలి, అలా అవసరం లేదు, ఇలా చేస్తే ఓకే అని చెప్పచ్చు. వాళ్ళు ఓకేనేస్తారు, సక్సెస్ఫుల్ లేరు కాబట్టి. అది కాదు, డైరెక్టర్ ఏం చెప్పాడో అది చేయటం. ఈ సీన్లో నీ మూడ్ ఇది, నువ్వు ఇలా ఉంటావు అంతే, లొకేషన్ రావటం, రేపు చేయబోయే సీన్స్లో నా డైలాగ్స్ ఏంటి, అవి సిన్సియారిటీ అది తనలో నాకు బాగా నచ్చింది. సేమ్
అలాగే అల్లు అర్జున్ కూడా మామూలుడు కాదు, డైరీ పెట్టుకున్నాడు, చదువుకుంటాడేమో షార్ట్ గ్యాప్లో అనుకున్నా, డైలాగ్ రాసుకొని ఇంగ్లీష్లో పక్కకి వెళ్ళిపోయి చదువుకుంటున్నాడు. దాన్ని 100% లవ్లో చీటింగ్ టైప్ కదా, ఏదో చదువుకుంటున్నారు. సో అలాగే తను కూడా అండ్ ఆర్టిస్టుని ఇలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే సొంత బ్యాండరు, రేపు పొద్దున్న ఏదైనా తక్కువ చేస్తే బ్యాడ్ వస్తుందేమో, మనం కూడా ఉండి ఏం చేయలేకపోతే బాగోదు అని అంటాం. ప్రతిదీ తను పట్టించుకోవటం, క్యారెక్టర్లో క్యారెక్టర్లోకి వెళ్ళటం, సీన్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వడం చేయటం, అది నాకు బాగా నచ్చింది. అండ్ సిన్సియర్, మార్నింగ్ 8 గంటలు అంటే 8 గంటలకి, 8 అంటే విత్ మేకప్తో 8 o'clock ఉండేవాడు, 9 అంటే విత్ మేకప్తో 9 ఉండొచ్చు. పెద్దంటి కొడుకు చిన్నప్పటి నుంచి తిరిగాడు, 10 o'clock రావచ్చు, వస్తే పెద్ద ఫరకే ఉండదు. కాకపోతే ఒక షూటింగ్ 1 week 10 days కొంచెం లాంగ్ అంతేదా, ఆర్టిస్ట్ కంటే అందరికంటే ముందు తను వచ్చి మేకప్ వేసుకుని ఇలా కూర్చున్నాడు. నేను అలీగర్లో మళ్ళీ ఇంకొక గొప్ప విషయం నోటీస్ చేసిన, రావు రమేష్ గారు అండ్ అలీగర్ అంటే ఎక్కువ సీన్స్ ఆల్సో చేశాను అంట. మామూలుగా అప్కమింగ్ కమెడియన్స్కి వీళ్ళకి వాళ్ళకి ఒక చిన్న ఇన్సెక్యూరిటీ ఉంటుంది, హీరో పక్క నుండి మనం మన ఫ్రేమ్లో కనపడమేమో, మన నాన్నమేమో అని వాళ్ళకి లేని డైలాగులు పంచులేసేసి సీన్ మూడ్ డిస్టర్బ్ చేస్తూ ఉంటారు మనం హైలైట్ అవ్వాలని. వాళ్ళు దే ఓంట్ కాంప్లిమెంట్ ద ఆర్టిస్ట్, దే ట్రై టు కంపీట్ విత్ ద ఆర్టిస్ట్. అలీగారు అలా కాదు, నేను చెప్పే డైలాగ్ని ఆయన రియాక్షన్స్ ద్వారా కాంప్లిమెంట్ చేసి కాంప్లిమెంట్ చేసి నా క్యారెక్టర్ ఎలివేట్ అయ్యేలా చేశారు, తప్ప హీరోయిన్ మనం ఎక్కేసి మనం 4 ఎక్స్ట్రా పంచులు వేసేసి సీన్ లాగేద్దాం అన్న మోడ్లో వెళ్ళండి. అది ఓన్లీ కెరీర్లో బాగా సెక్యూర్ ఉండి చాలా చూసి ఎక్కడ మనం యాడ్ అవ్వాలి. ఇప్పుడు టోటల్ అవుట్ అండ్ అవుట్ ఆయన సీన్ ఉంటుంది, పోలీస్ స్టేషన్ సీన్ ఆయన సీన్ అక్కడ అవుట్ అండ్ అవుట్ వెళ్ళిపోతారు, క్యారెక్టర్లో ఉన్నప్పుడు కాంప్లిమెంట్ చేస్తారన్న, దట్ రిక్వైర్స్ గ్రేట్ లెవెల్ ఆఫ్ నేను చెప్పినట్టు సెక్యూరిటీ అన్న, ఐ నో మై జాబ్ అన్న, అదొక లోపల ఇన్నర్ స్ట్రెంగ్త్ అన్న. అలాంటిది అలీగర్ దగ్గర నేను చూసి గ్రేట్ క్వాలిటీ అనుకున్నాను. అండ్ ఒక సీన్ ఉంది సినిమాలో, ఎవరో ఐ మీన్ క్వశ్చన్ చేస్తూ ఉంటారు వరుసగా ఆయనకి, ఆయన దగ్గర ఏమో ఆన్సర్లు ఉండవు, ఏం చెప్పాలో తెలియదు, హీల్ బి లైక్ అని అంటుంటే మీరు చెప్తూ ఉంటారు, ఆ గ్యాప్ ఫిల్ చేయడం, ఆ ఎక్స్ప్రెషన్ ఈ మధ్యన ఇప్పుడు షిఫ్ట్ అయిపోయారు బెంగళూరు నాకు తెలియలేదు అది నిజంగా. అంటే ఇప్పుడు మనం అబద్ధం చెప్పాలి అంటే దొరికిపోతాడు మనిషి, వీడు అబద్ధం చెప్తున్నాడు అని ఉంటుంది. సో అప్పుడు జనరల్గా పోలీసు వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడితే ఎంతటి వాడైనా బయట ఆడ పెద్ద కింగ్ అవ్వచ్చు, అక్కడికి వెళ్తే బొంగే వెళ్ళి నుంచాలంతే అండే ఏమని సార్ అంటాడు గ్యారంటీ, అండే అన్నాడు పెళ్ళండి, ఎందుకంటే వాళ్ళ రాజ్యం అది నేను చూసా. అందుకని నేను తనతో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఓ అబద్ధం చెప్తున్నాను, అబద్ధం చెప్పేది కూడా కొంచెం నమ్మబుల్గా ఉండాలి, ఎందుకంటే పలానా ఓడు కొడుకు అంటే కథ అక్కడికి తెలిసిపోద్ది, కథ తెలియకూడదు, నా ఒక్కడికే తెలుసు ఈ క్యాండిడేట్ ఎవరు, అటు హీరోయిన్కి తెలియదు, రావు రమేష్ గారికి తెలియదు, అటు సుబ్బరాజుకి తెలియదు, ఇంకెవరికి తెలియదు ఈ క్యారెక్టర్కి ఒక్కడికి తప్ప, ఎందుకంటే అంత డబ్బు పంపించాడు, డబ్బు పంపించి అని ఒక చిన్న ఎక్స్ప్రెషన్తో ఎస్ నేనే మొత్తం కథ నడిపేది అని ఒక ఎక్స్ప్రెషన్, అద్భుతం టైమింగ్, సూపర్. ఆ ఫోన్ లో మీకు క్రెడిట్ అవ్వగానే ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఉంటుంది చూసారా, చేంజ్ ఓవర్ అది అసలు వండర్ఫుల్. అలీ గారి టైమింగ్ వల్ల నాకు ఇంకొక మంచి ఎక్స్ప్రెషన్ వచ్చింది, మంచి రిచ్ పార్టీని పట్టారు సార్ పెళ్ళైన కన్నా, వెంటనే అలీ గారిని చూసి అంటాను అనమాట, పక్కన ఉన్నారు అనగద్దు, అది కూడా భలే దొరికింది అది స్పాట్ లో. ఇష్టపడింది ప్రతిదీ మనకు దక్కదు, మనం మధ్యతరగతి వాళ్ళం, మధ్యతరగతి వాళ్ళ లాగానే ఆలోచించాలని చెప్పాలి. మిడిల్ క్లాస్ అమ్మాయిని మనం అంటే పడిపోతారా, సెక్యూరిటీ చూసుకునే మన దగ్గరకు వస్తారా? నిజమే సరే, మా పిల్లలు మేము కొద్దిగా డబ్బున్నోళ్ళ ఇంటికి ఇద్దామని చూస్తాం. ఓహో, అయితే అందరి ఇళ్లలో పిల్లలు తండ్రుల మాట వింటున్నారన్నమాట, ఈ ఇంట్లోనే దరిద్రం. సుబ్బరాజు ఇంట్రడక్షన్ సీన్ అప్పుడు కూడా యాక్చువల్గా ఆలికి తెలియదు ఇంట్లో పోలీసు ఉన్నాడు, ఎవరికి తెలియదు, అప్పుడే అలా రివీల్ చేసాం. సరే వస్తూ వచ్చి కూర్చున్న తర్వాత పరిచయం చేసిన తర్వాత, అంటే టైమింగ్, ఆయన టైమింగ్ యాక్చువల్గా నేను షార్ట్ కంపోజ్ చేసింది కూడా ఇన్ని ఫోర్గ్రౌండ్ను అక్కడ హీరో బ్యాక్గ్రౌండ్ అనమాట, ఇన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే పెద్దానికి వెనక్కి తిరుగుతుండాలి, వెనక్కి తిరిగి మళ్ళీ ఆ టైం ఇలా తిరిగి వేస్తుండాలి అనమాట. ఆ టైమింగ్ కరెక్ట్గా మేనేజ్ చేయడంలో ఏ చెప్తే ఏంటి ఫ్రీ అంటున్నావు ఏంటి పెళ్ళి అంట అనగానే ఇలా అంటుంటే ఈలోపు హీరో వెనక నుంచి అంటాడనమాట, ఇది 100 రూపాయలు ఫ్రీ అనుకున్నాను అంటే లక్కీ మీ మేనలోడిది అయింది అనగానే మళ్ళీ వాటి కాన్సన్ట్రేషన్ మళ్ళీ నువ్వెవరు అని
నువ్వెవరు అనగానే సీరియల్లో అదే నాలుగు వాళ్ళ ఫ్రెండ్ అండి అని, నేటివ్ ప్లేస్ ఎక్కడ అను అనగానే అవశేషం ఆంధ్రప్రదేశ్ అంటారు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ అనగానే గుంటూరు కదా, గుంటూరు కదా, గుంటూరులో ఎక్కడ, గుంటూరులో ఎక్కడ అంటాడు. గుంటూరులో బ్రాడీపేట కదా, తనకు తెలియదు హైదరాబాద్లో గుంటూరు అని ఒకటి ఉంటుంది, అందులో స్ట్రీట్లో ఉంటాయి. అంటే గుంటూరులో బ్రాడీపేట అంటే లైక్ జూబిలీస్ అంత ఫేమస్. నేను జనరల్గా ముందు రాసే ముందు రోజు ఆఫీస్లో రాసేటప్పుడు జనరల్ గుంటూరు అనేసారు. ఇప్పుడు విజయవాడ అంటే బెంచ్ సర్కిల్, గుంటూరు వైజాగ్ అంటే జగదాంబ గుంటూరు అంటే బ్రాడీపేట. బేసిక్ మా చిన్నప్పటి నుంచి ఆ మాత్రం గుంటూరు నేటి ప్లేస్ ఎక్కడంటే బ్రాడీపేట. మళ్ళీ వాళ్ళందరూ కూడా ఊరుకోకుండా బ్రాడీపేటలో ఎక్కడని అడుగుతాడు పోలీసుడు కదా, ఆడికి అన్నీ తెలుసు కదా. మళ్ళీ బ్రాడీపేటలో ఎక్కడ అనగానే ఇంకీడికి ఒళ్ళమండి, లేదు నేను పూణే షిఫ్ట్ అయిపోయి ఉన్నాం. సుమలత గారు, సుమలత గారిని తీసుకొచ్చి మా అక్క అంటే పోలిక లేదండి అంటే మధ్యలో డైలాగ్ అనుకున్నాం, ఆవిడేమో అమ్మ టైపు నేనేమో నాన్న టైపు అలా అనుకున్నాం. లేదు బాగోదు ఎందుకంటే ఆవిడ పెద్దింటి మా హీరో మదరు. సో అలా కాకుండా మా అక్క అండి నాకు ఇట్లాంటి టైంలో నాకు హెల్ప్ చేస్తుంటుంది ఆవిడ. నేను పేజ్ త్రీ అంటే ఆవిడ పేజ్ ఫోర్ అండి. పేజ్ ఫోర్ అంటే పేజ్ ఫోర్ అండి, అది ఆ సీన్స్ ఒకటి చాలా ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఆవిడ కూడా రావడం. ఆవిడ అంటే రిచ్ మదర్ అనమాట ఆవిడే, చక్కగా ఆవిడ ఆవిడ కూడా చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్తో ఇటు ఎమోషన్ సీన్స్ లోను కామెడీ టైమింగ్స్ లోను అంతే బాగా. ఆఫ్ కోర్స్ షీ ఇస్ వెరీ సీనియర్. వాస్తవంగా చెప్పాలంటే ఆవిడ అత్తమ్మ అవుద్ది దీనికి. అత్తమ్మ ఏదో జోక్ చేశారు చిరంజీవి గారు. చిరంజీవి గారు అలా అంటారా, అంటే ఎన్ని సినిమాలు చేసింది? ఓకే అదే ఎన్ని సినిమాలు మావయ్య అత్తమ్మ. మంచి కాంబినేషన్ కదా, ఆడి చాలా అద్భుతమైన కాంబినేషన్. అండ్ నాకు డబ్బింగ్ చెప్పిన తర్వాత నా డబ్బింగ్ అయిపోయింది, అంటే వాయిస్ బాగాలేదంటే సరే వచ్చావు కదా క్లైమాక్స్ సీన్ చూపిస్తానన్నా అని తను చెప్తే సరే వేయన్న చూసా డబ్బింగ్ అప్పుడు ఒక సీన్ చేసాడు తను ఫాదర్కి చెప్తాడు ఎస్ నాన్న నేను గెలిచాను మీరే నన్ను ఓడించారు నేను గెలిచా అన్న నాకు ఆ విషయం తెలుసు అని. కానీ జనరల్గా ప్రకాష్ రాజ్ లాంటి వాడు ఎక్స్ప్రెషన్ ఇస్తే చాలు డైలాగ్ చెప్పక్కల్లా, డైలాగ్ విత్ ఎక్స్ప్రెషన్ అంటే ఎక్కడికి వెళ్ళిపోద్ది. అట్లాంటిది ప్రకాష్ రాజ్ వదిలేసి నేను శిరీష్ని చూసా చాలాసేపు, బా చాలా బాగా చేశాడే చాలా సెటిల్గా చేశాడు, మామూలుడు కాదు ఈ క్యాండిడేటు బాగా ప్రాక్టీస్ చేసినట్టున్నాడు చాలా అద్భుతంగా చేశాడు, పైగా నాకు తను డైరెక్టర్ కనిపించారు అక్కడ. ఇంకా మిగతా చాలామంది ఆర్టిస్టులు ఉండొచ్చు, పక్కన అన్నయ్యవా వదినుంది దాంట్లో డైలాగ్ ఉంటుంది, దేవుడి దగ్గరికి మీరు వెళ్తారు నేను వెళ్తాను, మీరు లైన్లో నుంచి దూరంగా చూస్తారు నేను దేవుడిని ఇక్కడి నుంచి చూస్తాను అనే డైలాగ్. వివి వినాయక్ గారికి బాగా నచ్చిందంట, కంగ్రాట్స్ చెప్పారు, చాలా బాగుంది అది. అంటే దాని అర్థం ఏంటంటే డబ్బు ఉన్నోళ్ళు ఇంత దగ్గర నుంచి అహంకారం అనమాట. కౌంటర్ శిరీష్ లాస్ట్ లో ఇచ్చేది మళ్ళీ చెప్తాడు తను గుడికి మీరు వెళ్తారు నేను వెళ్తాను అనేది మాట, అది చాలా బాగుంది. దేవుడు మాత్రం అని దేవుడిని అందరూ ఒకేలా చూస్తాడు, ఆ విషయం తెలుసుకోవాలి నువ్వు. అంటే నేను అదే చెప్తా, ఇప్పుడు గుడికి వెళ్ళేటో గుడికి ఒక గుడికి వెళ్ళేవాళ్ళు లైన్లో నుంచుంటే అంబానీ వెనకాల మనం నుంచుంటే మనం అంబానీ కావలేం. బట్ ఏంటంటే వాళ్ళకి ఎక్స్ట్రా ఏమి ఉండదు, అట్టి పండో కొబ్బరి చెప్పో లేకపోతే ఏదో ఒకటి ఇస్తారు, ఒక పండో యాపిల్ ఏదో ఒకటి. మనం వెళ్ళామనుకోండి దండం పెట్టుకుంటే పదండి పదండి అంటారు, అంతే తేడా, ఏముండదు. హిందువుల్లో కూడా అంతే, క్రిస్టియన్లో కూడా అంతే, ముస్లింస్లో కూడా అంతే. ఎందుకంటే చర్చిలోకి వెళ్ళి కూర్చుంటే దేవుడి ముందు అందరూ సమానం. మొన్న రంజాన్లో ఒకతను నన్ను అడిగాడు, ఈ రంజాన్లో స్పెషల్ ఏంటండి అన్నాడు. సార్ సౌదీలో అయితే కోటి రూపాయలు కార్పెట్ మీద రోజుకి 100 కోట్లు సంపాదించేవాడు నమాజ్ చేస్తాడు, రోజుకి 10 రూపాయలు సంపాదించేవాడు కూడా ఆ కార్పెట్ మీద నమాజ్ చేస్తాడు, అందరు ఈక్వలే, నో డిఫరెన్స్. ఏంటి నా పక్కన నుంచి కూర్చున్నాడు రోజు 10 రూపాయలు సంపాదించిన పక్కెళ్ళు అని ఉండదండి. అది స్పెషాలిటీ హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఏదైనా సరే. ఎందుకంటే అటు సిక్కు కానీ వాళ్ళ టెంపుల్ ఉంది గోల్డెన్ టెంపుల్, అందరూ ఒకటే అక్కడ. బట్ ఏంటంటే మనకి మంచి జరగాలంటే ఏదో ఒకటి సేవ చేసుకోవాలి డెఫినెట్గా. సో భగవంతుడు అందరినీ కాపాడతాడండి.
సో అలాగే వీళ్ళ తాతగారి పేరున చారిటబుల్ ట్రస్ట్ ఉంది, సో అది కూడా మంచి హెల్ప్ అయింది తనకి. అంటే ఆశీర్వాదం, అది ఇంకేం లేదు, డెఫినెట్గా అది ఒక ఆశీర్వాదం. టైటిల్ శ్రీరస్తు శుభమస్తు, ఎవరే ఉంటారు ఆశీర్వదిస్తారు కాబట్టి. నిన్న బెంగళూరు వెళ్ళినప్పుడు నాకు తెలిసింది, అప్పట్లో చిరంజీవి గారు సినిమా చేసిన సినిమా శ్రీరస్తు శుభమస్తు హిట్, కన్నడలో చేశారు 2001లో అది హిట్, ఇప్పుడు మనం చేసాము అది హిట్. మూడు సార్లు ఇస్తే మూడు సార్లు కొట్టింది అది. కానీ సెలబ్రిటీస్ ఎవరిదైనా పెళ్లి జరిగితే ఈ పాట వస్తుంది, శ్రీరస్తు శుభమస్తు. బాపు గారిది అద్భుతమైన. అంత ఈజీగా పడేది అయితే ఇన్ని తిప్పలు ఎందుకు? తిరుపతికి మీరు వెళ్తారు నేను వెళ్తాను, కానీ దేవుడిని నేను ఇక్కడి నుంచి చూస్తాను. మనల్ని ఇష్టపడేవి వస్తువులైనా మనుషులైనా మన జీవితంలోంచి ఎంత పంపించేద్దాం అనుకున్నా ఓ పట్టణం వెళ్ళిపో. శ్రీరస్తు శుభమస్తు అనగానే మీరు చెప్పిన బాపు గారి పాట గుర్తొచ్చేస్తుంది, కానీ అలాంటి ఒక పదాలకి మళ్ళీ ఒక ట్యూన్ చేసి మళ్ళీ అంత రిఫ్రెషింగ్ గా గుర్తుండేలా చేయడం చాలా కష్టమైన విషయం. బట్ టైటిల్ సాంగ్ నిజంగా అంత అది కొంచెం అనుకోని, అంటే ఆల్మోస్ట్ ఆ సాంగ్ 5-6 మంత్స్ కష్టపడ్డాం. ట్యూన్ కానీ లిరిక్స్ కానీ, లిరిక్ అంటే శ్రీరస్తు శుభమస్తు అని నన్ను దీవస్తు అస్తు అని దీవిస్తు నీ వైపు తోస్తున్నది అలా చెప్తే బాగోదండి. లేదు ఇంకోసారి పడుతుంది వాయిస్ బాగా, నెక్స్ట్ టైం వాయిస్ బాగున్నప్పుడు చెప్తాడు. అండ్ అలాగే లేదు అలీగర్ సురేష్ మంచి సింగర్ అందుకనే అడిగాను. లేదు లేదు ఇవాళ బాగా పాడతాను ఇవాళ కొంచెం. అలాగే ఈ సినిమా ఈ సాంగ్ ఏంటది, ఆ పాట షూటింగ్ చేస్తున్నాం నైట్ టైంలో, మంచి వింటర్ అందరికీ ఇంతంత బట్టలు, 7 o'clock బాగుండేది, 9 కొంచెం అనేవాడు, రాత్రి 1 గంటకి అయితే ఇది తెల్లరిజాన అయితే మొత్తం ఇంకా స్టెప్ ఎక్కల ఆ పాట క్లాస్ పాట వీళ్ళు బ్రేక్ డాన్స్ చేసేయచ్చు ఇలాగా అంత చలి. 7 days 8 days వచ్చి సాంగ్ చేసాం, అంటే సీన్స్ బెస్ట్. ఏంటి ఆ షెడ్యూల్ గురించి ప్రత్యేకత అంటే 7 o'clock 8 o'clock నుంచి సీన్స్, 1 o'clock వరకు 8 నుంచి 1 o'clock వరకు సీన్, 1 నుంచి మార్నింగ్ 6 వరకు సాంగ్ సీన్ సాంగ్. సూర్యుడు వచ్చేసేదాకా సూర్యుడు వచ్చేసే 7 days చేసాం డేస్ అక్కడే అదే ఇంట్లో సీన్స్ గిన్స్. అట్టించి అటు మంచి టిఫిన్ సెంటర్కి వెళ్ళి టిఫిన్ తినేసి ఇంటికి వెళ్ళి పడుకుంటాం, వచ్చి పడుకుంటే మధ్యాహ్నం మళ్ళీ 4 గంటలకి షూటింగ్ వెళ్ళాలి లేవండి. అంటే మేము కష్టపడ్డట్టు తెలియలేదు, ఎందుకంటే రోజు వర్క్ అంతా ఎంజాయ్ చేసేవాళ్ళు, రోజు వర్క్ ఎంజాయ్ చేసి కష్టం తెలియదు. కానీ యాక్చువల్గా చూసుకుంటే బాగా కష్టపడ్డా సార్, వైజాగ్లో చాట్లు అది ఒక డిఫరెంట్ క్లైమేట్, ఇక్కడ మామూలు చలి కాదన్న అన్నట్టు. హైదరాబాద్లో వింటర్ న్యూ ఇయర్ టైంలో అది 14, 10, 12 ఈ టైప్ చేసిన రోజు 10 సాంగ్ అయిపోయిన వెంటనే షూలో అన్ని వేసి ఆ మంట దగ్గర ఇలాగ కాశ్మీర్ వెళ్ళాం. ఇక్కడ మార్నింగ్ 5:30 లేస్తే నైట్ 9 o'clock వరకు సన్ ఉంటుంది, లైటింగ్ నైట్ వరకు ఉంటుంది. సో ఇంకా 6 నుంచి ఈవినింగ్ 8 వరకు షూటింగ్ ఏ, కానీ లొకేషన్ మారుతూ అసలు చాలా కష్టపడ్డాం. కానీ నాకు లక్కీగా డైరెక్టర్ గారితో ఒక ఫ్రెండ్ రిలేషన్షిప్, కో డైరెక్టర్స్ ఇది అది, ఆర్టిస్టులు అక్కడికి వచ్చిన వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ లావణ్య కానీ అందరూ తోడేసరికి ఎక్కడ మనం కష్టపడుతున్న ఫీలింగ్ కలగల. వావ్ సీరియస్లీ. అండ్ అది మాకు అవుట్పుట్లో కూడా తెలిసిపోతుంది ఎంత చక్కగా ఈజ్తో వర్క్ చేశారు అందరూ అన్నది. నేను సినిమా అయిపోతున్నప్పుడు నాకు డైరెక్టర్ గారికి దిగులు వచ్చేసింది, అయిపోయింది సినిమా ఇంకా అయిపోయింది ప్రాసెస్, ఎంత ఎంజాయ్ చేసామంటే ఇంక దీని తర్వాత ఇంక శ్రీరస్తు ఓవర్ రిలీజ్ అయిపోయి ఇంక మనం సర్దుకుని నెక్స్ట్ ప్రాజెక్ట్ యూ హ్యావ్ టు మూవ్ ఆన్ ఇన్ లైఫ్. ఐమ్ స్టిల్ నాకు నా మైండ్లో ఐమ్ స్టిల్ నాట్ ఏబుల్ టు మూవ్ ఆన్, నేను ఇంకా శ్రీరస్తు శుభమస్తు షూటింగ్ రోజు డైరెక్టర్గా ఎదుర్కోవడం, రోజు కో డైరెక్టర్లు, రోజు ఇంకా ఆ మూడ్లో ఉన్నాను అన్న. ఇంకా నెక్స్ట్ సినిమాకి కదలాలంటే నాకు ఇంకో సినిమా ఆఫర్ ఇచ్చినట్టున్నారు అరవింద్ గారు. హీరో గారు హీరో ఇంకా చెప్పలేదు, ఏం చెప్పాలా, సస్పెన్స్ లో పెట్టారు షుగర్ కొత్త ఆయన చేస్తాడు ఆయన ఆయన యాక్చువల్లీ అది ఆల్రెడీ ముందు చెప్పిందనే పోటీ ఎక్కువైపోతుంది, చాలా పోటీ ఎక్కువ వచ్చేసారు కదా కష్టం అది. ఆల్రెడీ ఫస్ట్ శిరీష్కి ఏమన్నాయా అని అడిగినప్పుడు చెప్పిన కథ అదే, తర్వాత ఇంకా అది ఓకే అది ఓకే అనుకున్నాం అందరం, మళ్ళీ 5 డేస్ అది నాకు సెట్ అవుతుంది సార్, నాకు సెట్ అయ్యేలా కొంచెం నాకు దగ్గరగా ఉన్న కథ. ఓకే ఫస్ట్ 2 సినిమాలు అది ఓన్లీ హిట్, అది నాకు హిట్ ప్లస్ క్యారెక్టర్ బాగా బుద్ధిమంతుడు చేతులు కట్టి అది మనకి ఆల్రెడీ 2 సినిమాలు చేశాను సార్, కొంచెం నాకు దగ్గరగా అల్లరగా కొంచెం యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండేది ఇస్తే మనం ఏమైనా కొంచెం ఎక్స్ట్రా పర్ఫార్మ్ చేయడానికి ఏమైనా ఉంటుంది అది అది చేద్దాం ఉన్నారు ఇప్పుడు.
బట్ లాస్ట్ లో ఇందాక అలీగా చెప్పినట్టు ఆ క్లైమాక్స్ సీన్ ప్రకాష్ రాజ్ గారితో మాట్లాడే సీన్ లో నిజంగా హీ నెయిల్డ్ ఇట్ నిజంగా. అంటే ప్రతి ఎక్స్ప్రెషన్ ప్రతి డైలాగ్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. ముందు రోజు సీన్ పేపర్ మళ్ళీ రీరైట్ చేసిన తర్వాత మెసేజ్ పెట్టా, నా పని అయితే అయిపోయింది సిరి, ఇంక రేపు నువ్వు అంటే నువ్వు ఎంటైర్ ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని డిసైడ్ చేసే సీన్ రేపు. అంటే ఇప్పటి వరకు ఇంకా అంత ఎంటర్టైన్మెంట్ క్యారెక్టరైజేషన్ అంతా పక్కగా ఉంది, ఈ ఒక్క సీన్ నువ్వు క్లాస్ కొట్టించుకుంటే పర్పస్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ సాల్వ్ అయినట్టు. హిట్ ఇవన్నీ పక్కన పెట్టి అసలు ఈ ఈ ప్రాజెక్ట్ పర్పస్ సాల్వ్ అయ్యేది రేపే నేను మెసేజ్ పెడితే జస్ట్ రిలాక్స్ అండ్ స్లీప్ సార్ అని పెట్టాడు. అంటే చెప్పేటప్పటికే నేను మైండ్ లో ఎలా చేయాలి ఎలా చేయాలి ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఆయన అన్నట్టు అది ఈ కాలం యాక్టింగ్ అంటే ఓవర్ ద టాప్ డ్రామాటిక్ థియేట్రికల్ గా ఉండకూడదు, సెటిల్ గా రియల్ గా సెటిల్ గా ఉండాలి. సో డైలాగ్ నేర్చుకుని నేనే ఇమాజిన్ చేసుకుని ప్రకాష్ రాజ్ గారు అక్కడ ఉన్నట్టు ఇంట్లో నడుచుకుంటూ మాట్లాడుతూ వెళ్తాను చేసి లేదు వస్తుంది. ప్లస్ నేను ఏదైనా తప్పు చేసినా సరిదిద్దానికి సెటిల్ డైరెక్టర్ ఉంటాను, డీసెంట్ మెమరీ ఉంది నాకు, మెమరీ పవర్ బాగానే ఉంటుంది, స్పాట్ లో మార్చేస్తే అది తీసుకుని ఓన్ చేసుకుని చేయగలను. సో నేను చెప్పాను నేను పడుకోవట్లేదు అలాగో, ఎందుకంటే నెక్స్ట్ డే పెద్ద సీన్ ఉన్నప్పుడు నేను అలాగో పడుకోను, ఎందుకు ఆయన కూడా టెన్షన్ పడడం అని చెప్పి యూ రిలాక్స్ యూ స్లీప్ అని నేను ఒక 12-12:30 వరకు ఫ్రెండ్స్ కూడా పిలిచేసి ఒకరిని ఆడ ముందు ఒకసారి చేసి చూపించి ఓకే గానంటే ఓకే ఓకే అన్నాడు సరే అని చెప్పి వెళ్ళే సెట్టింగ్ అని చాలా. అల్లు అర్జున్ అయితే తను నైట్లో షూటింగ్ చేసుకుని ఇంటికి వచ్చాడు, ఏంటంటే ఇప్పటిదాకా షూటింగ్ కానీ అయ్యా ఈ సినిమాకి బాగా కష్టపడుతున్నాడు అని తెలిసిందండి.